हाय फ्रेंड्स, वेलकम टू श्रीजास वेज रेसिपीज। अंदर की नमस्कार। श्रीजास वेज रेसिपीज़ आदरिस्तुन्ना चूस्तुन्ना वारंदरिकी कूडा ना हृदयपूर्वक धन्यवादालु। मीलो एवरैना मोदटिसारिगा ना ई चानल नी चूस्तुन्नट्लयिते प्लीज ओक लाइक कोट्टी मी फ्रेंड्स की रिलेटिव्स की शेर चेसी सब्सक्राइब चेसुकोवडं मर्चिपोकंडि। ईरोजु चाला क्रिस्पीगा टेस्टीगा ईजीगा चेसुकुने జంతికలు అదేనండి మురుకులు చేస్తున్నాను। చేసే విధానం చూద్దాం। ముందుగా హాఫ్ కప్ పుట్నాలు అదేనండి వేయించిన శనగపప్పు అంటారు కదా అది మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి। దానితో పాటు రెండు కప్పుల బియ్యపిండిని కూడా వేసుకుని ఒక హాఫ్ టీ స్పూన్ వాముని చేత్తో ఈ విధంగా నలిపి దాంట్లో వేసుకోవాలి। అంటే అలా చేత్తో నలపడం వల్ల దాని ఫ్లేవరు బాగా వస్తుందని అలా చేశాను। దానితో పాటు 1 టీ స్పూన్ నువ్వులు, వాము కానీ నువ్వులు కానీ మీ ఆప్షనల్ అండి, ఏది వద్దనుకున్నా కూడా మానేయచ్చు, లేదంటే రెండు కూడా వేసుకోవచ్చు। రుచికి సరిపడా ఉప్పు, అదేవిధంగా 1 టీ స్పూన్ కారం। ఉప్పు కారాలను బట్టే వండిన పదార్థాలకి రుచి ఉంటుంది కాబట్టి చూసుకొని వేసుకోండి। ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా ఒకటికి రెండు సార్లు కలుపుకోవాలి। ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత దీనిలో నూనె కానీ బటర్ కానీ నెయ్యి మీ ఇష్టం ఏదైనా వేసుకోవచ్చు। నేను ఒక 2.5 టీ స్పూన్ల నెయ్యి వేశాను। నెయ్యి వేయటం వల్ల చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి। ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసిపోయే విధంగా మిక్స్ చేసుకుని దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ మెత్తని పిండిలాగా కలుపుకోవాలి। అంటే చాలా సాఫ్ట్గా రావాలన్నమాట ఆ పిండి, ఆ విధంగా కలుపుకోవాలి, అప్పుడే మీకు చాలా స్మూత్గా వస్తాయి। కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి। మొత్తం నీళ్లు పోసేసిన, ఎక్కువ నీళ్లు పోసిన అది పల్చనయ్యే ప్రమాదం ఉంది కాబట్టి మనము కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకుంటేనే చక్కగా మెత్తగా వస్తుంది। అంటే మన చపాతీ పిండి ఏ విధంగా వస్తుందో ఆ విధంగా కలుపుకుంటే సరిపోతుంది। పిండిని ఎంత వీలైతే అంత సాఫ్ట్గా కలుపుకోవాలి। బాగా ఒక 2-3 సార్లు కనుక కలుపుకుంటే ఇంత మెత్తగా అవుతుందన్నమాట। చూసారు కదా ఇంత మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత దాని మీద మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల సేపు పక్కన పెట్టేసుకుని ఈ లోపల మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో డీప్ ఫ్రైక్ సరిపడా నూనె పోసి మీడియం ఫ్లేమ్ మీద వేడి చేసుకోవాలి। మీరు జంతికలు చేసుకునేటప్పుడు జంతికల గొట్టంలో మీరు ఏ షేప్ ఉన్న ప్లేట్నైనా పెట్టుకొని వేసుకోవచ్చు। అయితే నేను స్టార్ షేప్ ఉన్న జంతికలు అయితే బాగుంటాయని ఆ విధంగా వేసుకుంటున్నాను। మీరు దీంట్లో ఇది ఫిక్స్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్ని ఒకసారి ఆయిల్ తోటి గ్రీస్ చేసుకుంటే మీరు జంతికలు వేసుకునేటప్పుడు, అదేనండి మురుకులు వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది। పిండిని చిన్న చిన్న ఉండల్లా చేసుకుంటూ ఒక్కొక్క ఉండని జంతికల గొట్టంలో వేసుకుని కాగిన నూనెలో డీప్ ఫ్రై కోసం జంతికల్లా వేసుకోవడమే। మీరు హైలో పెట్టుకోవద్దు, ఫ్లేము సిమ్లో పెట్టుకుంటే బాగుంటుంది। ఈ నూనె కాగేంత వరకు మీడియంలో పెట్టుకోండి, తర్వాత సిమ్లో పెట్టుకొని నిదానంగా వేయించుకుంటేనే బాగుంటుంది। లేదంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల పిండి పిండిలాగా ఉంటుంది, సరిగా వేగకపోతే మెత్తగా కూడా ఉంటాయి, కాబట్టి మీరు నిదానంగా స్లో ఫ్లేమ్ మీదే వేయించుకోండి। ఇదే విధంగా మొత్తం పిండి అయిపోయేంత వరకు కూడా మురుకుల్లా ఒత్తుకొని వేయించుకోవడమే అంతే। ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సింపుల్ మురుకులు రెడీ అయిపోయాయి। కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ జంతికలు వేసుకునేందుకు కొంచెం కష్టం అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అది సెగ తగులుతూ ఉంటుంది ఒత్తేటప్పుడు। అందుకని వాళ్ళు ఇంకొక పద్ధతిలో కూడా వేసుకోవచ్చు, ఒక చిల్లుల గరిటె కానీ ఏదైనా ఒక గరిటె తీసుకొని ఆ గరిటె మీద ఒత్తుకొని డైరెక్ట్గా నూనెలో వేసుకుంటే అది ఈజీ అయిపోతుంది వాళ్ళకి। ఇప్పుడు అది కూడా నేను ఒకసారి చూపిస్తాను, చూడండి। ఈ విధంగా గరిటె మీద చుట్టేసుకుని దాన్ని తీసుకొచ్చి నూనెలో డైరెక్ట్గా వేస్తే
మీకు చాలా ఈజీగా నూనెలో పడుతుంది, తర్వాత చేతికి సెగ తగలదన్నమాట. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. తర్వాత ఈ వీడియో చివరిలో నేను ఒక టిప్ చెప్తాను, అది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి చివరి కంట ఈ వీడియోని చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంత ఈజీగా అయిపోయాయో ఈ జంతికలు అనేవి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రోజు మనం ఏదో ఒకటి స్నాక్ చేయాలంటే ఒక్కొక్క రోజు మనకి కుదరకపోవచ్చు, రోజు ఏం చేస్తాం అనిపిస్తుంది. అందుకని ఇలా కనుక మీరు చేసి పెట్టేసుకున్నారనుకోండి, ఒక డబ్బాలో పెట్టేసుకుని స్టోర్ చేసుకుంటే మనకి ఒక 20 రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి. పిల్లలు స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి రాగానే ఏదైనా తినాలి అనుకుంటారు. వాళ్ళకి మనము రెగ్యులర్గా చేయాలి అంటే ఒక్కొక్క రోజు కుదరినప్పుడు మనం ఈ విధంగా చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. అదేవిధంగా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళు కూడా రోజు రాగానే ఏదైనా తినాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తాం, ఈ విధంగా కనుక మనం చేసి పెట్టుకుంటే వాళ్ళకు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. చాలా సింపుల్గా కూడా అయిపోతాయి కదా ఇవి. ఇప్పుడు ఇవి ఎలా వచ్చాయో చూపిస్తున్నాను చూడండి. ఒక్క వేలతో ఇలా అనగానే కూడా చక్కగా విరిగిపోతున్నాయి. తింటుంటే కూడా చాలా మంచిగా క్రంచీగా క్రిస్పీగా వచ్చాయి. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు నేను చేసిన ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇందాక నేను ఒక చిట్కా చెప్తాను కదా, ఇప్పుడు చెప్తానో చూసేయండి. అప్పుడప్పుడు మన ఇళ్ళల్లో మనము పాలు అవి పెట్టి మర్చిపోతూ ఉంటాం, అప్పుడు గిన్నె ఈ విధంగా మాడిపోతుంది. అలా మాడిపోయిన దాన్ని ఏ విధంగా మనము తొందరగా క్లీన్ చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. మామూలుగా మా పక్కన ఇంట్లో మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంటారు, అనురాధ గారు అని. ఆవిడ మొన్న నేను క్లీన్ చేస్తుంటే చూసి, అయ్యో తెలియదండి నాకు ఇది ఎలా చేయాలో అన్నారు. అప్పుడు నాకు ఐడియా వచ్చింది. మీలో కూడా కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు కదా, ఒకసారి చిట్కా చూపిద్దామని చెప్పి చూపిస్తున్నాను. తెలిసిన వాళ్ళు ఓకే, చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం. ఇప్పుడు ఈ విధంగా మాడిపోయిన గిన్నెని మనం గ్యాస్ మీద పెట్టుకొని నీళ్లు పోయకుండా 2 నిమిషాల సేపు గ్యాస్ మీద ఆన్లోనే ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా పొగలు వస్తాయి. వచ్చినప్పుడు గిన్నెని తీసి మనం ఒక స్పూన్తో కానీ దేంతోనైనా కానీ ఒక గరిటెతో కానీ ఇలా తీస్తే చూడండి ఎంత ఫాస్ట్గా అవి వచ్చేస్తుందో, మొత్తం ఊడిపోతుంది. మొత్తం మాడిపోయిందంతా కూడా ఈ విధంగా పెచ్చులు పెచ్చుల్లా వచ్చేస్తుంది అన్నమాట. అంటే మనం ఎక్కువ శ్రమ పడకుండానే ఒక 2 నిమిషాల్లో మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుంది, మ్యాక్సిమం పోతుంది అన్నమాట. ఇంకా ఇప్పుడు ఏదైనా కొద్దిగా ఉండిపోతే దాన్ని మనం స్టీల్ స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకోవడమే. చూడండి దాదాపు మొత్తం అంతా వెళ్ళిపోయింది, ఇంకా కొద్దిగా ఉంది. అది ఇంకొకసారి స్టీల్ స్క్రబ్బర్తో క్లీన్ చేస్తే నీట్గా మొత్తం వెళ్ళిపోతుంది. చూడండి ఎలా వెళ్ళిపోయిందో మొత్తం. అంతే, 2 నిమిషాల్లో ఎంత నీట్గా అయిపోయిందో చూడండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ చిట్కా. మీకు కనుక నేను చేసిన ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, అప్పుడే నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.